వెల్కమ్ టు టీఎఫ్సీ న్యూస్. గత కొన్ని రోజులుగా జరుగుతున్న సీనే లోక్సభలో మళ్లీ రిపీట్ అయింది. సభ ప్రారంభమైన అర నిమిషంలోనే సభ వాయిదా పడింది. స్పీకర్ సుమిత్రా మహాజన్ సభలోకి వచ్చిన వెంటనే అన్నాడీఎంకే ఎంపీలు ఆందోళన చేపట్టారు. కావేరీ బోర్డ్ కోసం వారు పట్టుబట్టారు. సంయమనం పాటించాలని స్పీకర్ కోరినప్పటికీ వారు ఆందోళనను ఆపలేదు. దీంతో సభను స్పీకర్ వాయిదా వేశారు. మరోవైపు అవిశ్వాసంపై చర్చను చేపట్టాలని టీడీపీ వైసీపీ సహా విపక్షాలు డిమాండ్ చేశాయి. ఇక రాజ్యసభలో కూడా నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు. అయితే సభ వాయిదా పడడం వెనుక మోడీ నడిపిన మంత్రాంగం ఉన్నట్లు తెలుస్తుంది. ఈరోజు ఉదయం సభ ప్రారంభమయ్యే వరకు అన్నాడీఎంకే ఆందోళనను విరమిస్తుందని అందరూ భావించారు. తమిళనాడులో చోటు చేసుకున్న పరిణామాలను గమనించిన వారందరూ అన్నాడీఎంకే ఆందోళన నిలిపివేసి సభ జరగడానికి సహకరిస్తుందనుకున్నారు. అయితే ఉదయం మోడీ షారంగంలోకి దిగడంతో పరిస్థితులు మారిపోయాయి. అన్నాడీఎంకే తగ్గితే అవిశ్వాసంపై ఓటింగ్ నిర్వహించి చర్చ చేపట్టవలసి ఉంటుంది. ప్రస్తుత తరుణంలో బీజేపీలోనే పలువురు ఎంపీలు మోడీ తీరుపై వ్యతిరేకంగా ఉన్నారు. అంతేకాక బీజేపీ ఎంపీలు చాలా తక్కువ మంది సభకు వచ్చారు. ఓటింగ్ జరిగితే తమకు ముప్పు తప్పదని భావించిన బీజేపీ పెద్దలు అన్నాడీఎంకే నేత తంబేదురుతో చర్చలు జరిపి ఆందోళనలు కొనసాగేలా చేసినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా కావేరీ బోర్డుపై చర్యలు తీసుకుంటామని కూడా చెప్పినట్లు సమాచారం. ఇక మోడీ మాటలు అమలుపరిచిన తంబీదురై తమ పార్టీ ఎంపీలకు ఆ దిశగా సూచనలు ఇవ్వడంతో ఎంపీల ఆందోళనతో సభ వాయిదా పడింది. మొత్తానికి మోడీ తన తెలివి చూపించి ఆంధ్ర విషయంలో దారుణంగా ప్రవర్తించడం గమనార్హం. ఇవి ఇప్పటి వరకు ఉన్న లేటెస్ట్ అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ టీఎఫ్సీ న్యూస్.